హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్యాటరీస్ని యాంపియర్ అవర్స్లో రేటెడ్ చేస్తానమాట. అంటే బ్యాటరీ రేటింగ్స్ అనేవి ఎప్పుడు యాంపియర్ అవర్స్లో ఉంటాయి. ఎందుకు ఉంటాయి? సో ఇలా యాంపియర్ అవర్స్లో ఎందుకు రేటింగ్ చేస్తారంటే ఏంటో అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మనందరికీ తెలుసు, ఇన్వర్టర్ బ్యాటరీస్ని మనం ఎక్కువగా ఇన్వర్టర్స్లో డీజిల్ జనరేటర్స్ కోసం యూపీఎస్ఎస్ దగ్గర డీజిల్స్ దగ్గర యూజ్ చేస్తాం. ఈ బ్యాటరీ అనేది ఏం చేస్తుందంటే కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా చూస్తే బ్యాటరీస్లో 150 AH, 10 AH, 15 AH అని ఉంటుంది. ఈ ఏహెచ్ అంటే ఏంటంటే యాంపియర్ అవర్స్ అనమాట. యాంపియర్ అంటే ఏంటి? కరెంట్ అనమాట. అవర్స్ అంటే టైమ్. సో సపోజ్ ఉదాహరణకి ఒక 10 AH బ్యాటరీ తీసుకున్నాం అనమాట. అంటే ఇక్కడ ఏంటి, 10 ఆంపియర్ అవర్స్. 10 ఆంప్స్ కెన్ బి యూజ్డ్ కంటిన్యూస్లీ ఇన్ 1 అవర్. అంటే 10 ఇంటూ 1 అవర్ అంటే ఏమైంది, 10 ఇంటూ 1 అంటే 10 ఆంపియర్స్. 10 ఆంపియర్ని 1 గంట వాడుకోవచ్చాను, 10 ఆంప్స్ని 1 గంట వాడుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి లోడ్, 1 ఆంపియర్ని 10 అవర్స్ వాడుకోవచ్చు, 2 ఆంప్స్ని అయితే 5 అవర్స్ వాడుకోవచ్చు, 5 ఆంప్స్ని అయితే 2 అవర్స్ వాడుకోవచ్చు, 10 అవర్స్ని అయితే 1 అవర్ వాడుకోవచ్చు. ఇక్కడ మనం 10 ఆంపియర్ అవర్స్ ఉన్నాం కాబట్టి సపోజ్ డైరెక్ట్గా 10 ఆంప్స్ అనేది డైరెక్ట్గా 1 గంట వాడుకోవచ్చు అనమాట లోడ్. అది ఎంతకంటే తక్కువ, అంటే 5 ఆంప్స్ వేసుకోండి, 5 ఆంప్స్ని అప్పుడు మనం ఎంత వాడుకోవచ్చు, 2 అవర్స్ వాడుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇదన్నమాట. ఈ విధంగా మనకి ఈ యొక్క ఏహెచ్ అనే ఏహెచ్ మీద మనకి ఈ యొక్క లోడ్ అనేది ఎన్ని గంటలు వేసుకోవాలి, ఎంత టైంలో వేసుకోవచ్చు అనేది దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు చూడండి, బ్యాటరీస్లో చాలా ఎక్కువగా డీజిల్ జనరేటర్స్లో ఎక్కువగా యాంపియర్ కెపాసిటీ అనేది ఏహెచ్ యాంపియర్ అవర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇలా ఎక్కువగా ఉండడానికి గల కారణం ఏంటంటే డీజిల్స్లో చాలా ఎక్కువ కరెంట్ అనేది స్టార్టింగ్లో మోటార్ని రన్ చేయాలంటే సెల్ఫ్ మోటార్ని చాలా ఎక్కువ టైం పడుతుంది, అంటే కరెంట్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది. ఎందుకంటే ఈ యొక్క డీసీ మోటార్కి ఫ్లై వీల్ కనెక్ట్ అయి ఉంటుంది, గేర్ కనెక్ట్ అయి ఉంటుంది. మరి ఇవన్నీ రన్ చేయాలంటే కంపల్సరిగా ఈ యొక్క 150 AH కంటే ఎక్కువగా ఉంటుంది అనమాట, 150 AH అని ఉంటుంది. సో ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఓకేనా? సో రేటెడ్ ఏహెచ్లోనే వెయ్యాలన్నమాట. సో ఇలా రేటెడ్ ఏహెచ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మీ యొక్క బ్యాటరీ, అదే మీ యొక్క ఈక్విప్మెంట్ అనేది అనమాట. సో మీరు ఏ ఈక్విప్మెంట్ వాడుతారు, సపోజ్ డీజిల్ జనరేటర్ వాడుకుంటున్నారు అనుకోండి, సో డీజిల్ జనరేటర్కి అది ఎంత రేటింగ్, 500 KVA, 750 KVA, 320 KVA, సో ఎంత కేవీఆర్ రేటింగ్కి ఎంత ఏహెచ్ ఉన్న బ్యాటరీ వేయాలని ఉంటుందన్నమాట. సో అది ఎలాగో నేను మీకు ఫర్దర్గా వీడియోస్ చేస్తాను. సో ఈ వీడియోస్లో యాంపియర్ అవర్స్ గురించి మీకు అర్థమైందని అనుకుంటాను. చూడండి, మళ్ళీ చెప్తాను, 10 ఆంప్స్ నా దగ్గర ఉంది, మా ఇల్లు లోడ్ వచ్చేసి 10 ఆంప్స్ కెపాసిటీ. సో ఈ యొక్క 10 ఆంప్స్లో నా దగ్గర ఉన్నది 10 ఆంప్స్ ఏహెచ్ బ్యాటరీ ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఎంత టైం వరకు యూజ్ చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా 10 ఆంప్స్ అనేది కంటిన్యూస్గా రన్ అయితే లోడ్ అది 1 గంట వరకు వచ్చింది అనమాట బ్యాటరీ. అదే 5 ఆంప్స్ వస్తే 2 అవర్స్ వచ్చింది, 2 ఆంప్స్ వస్తే 5 అవర్స్ వచ్చింది, 1 ఆంప్ వస్తే 10 అవర్స్ వచ్చింది, ఇదన్నమాట. ఓకేనా? ఈ వీడియో అలాగే 50 ఆంప్స్ అనుకోండి ఎంత వచ్చింది, 1 ఆంప్ వాడుకుంటే 50 గంటలు వచ్చింది, 2 ఆంప్స్ వాడుకుంటే 25 గంటలు, 5 ఆంప్స్ వాడితే 10 గంటలు వచ్చింది, 10 ఆంప్స్ అయితే 5 గంటలు, 25 అయితే 2 గంటలు, 50 అయితే 1 అవర్ అనమాట. అదనమాట. ఈ విధంగా మనకి ఈ యొక్క ఏహెచ్ అనేది మనం ఈ విధంగా మనం చెప్తాం రేటెడ్ బ్యాటరీ. ఈ విధంగా మనకి ఏహెచ్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా గాయ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.